యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో సినిమాకు మార్కెట్ ని పెంచుకుంటున్నారు. దర్శకుల ఎంపికలో, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ తారక వరుస సక్సెస్ ని అందుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా తారక్ మాత్రం నిదానంగా సినిమాలు చేయడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అసంతృప్తి గురించి తారక్ తెలిసి తారక్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని బోగట్ట. గత కొన్నేళ్లుగా ఒకే సమయంలో ఒకే సినిమాలు మాత్రమే నటిస్తున్న తారక్, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలు, బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలు ఒకే సమయంలో నటించబోతున్నారని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నెలలో ఆచార్య రిలీజ్ ఉండడంతో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో మూవీ ఆలస్యమైంది. ఎన్టీఆర్ సినిమాని వేగంగా పూర్తి చేయాలని కొరటాల శివ సైతం భావిస్తున్నారని సమాచారం. ప్రశాంత్ దేవ్ డైరెక్షన్లో తారక్ ఒక సినిమాలో నటించాల్సి ఉన్న సలార్ రెండు భాగాలుగా తెరకెక్కే మాత్రం ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ పానిండియా సినిమాలుగా మారిపోతున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్తో తారక్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చేరడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 550 కోట్ల బడ్జెట్తో ట్రిపుల్ ఆర్ తెరకెక్కగా రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఏకంగా 2,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటూ సినిమాల్లో నటించేలా కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి తనకు తాను మాత్రం సైలెంట్గా వచ్చిన పనిని చేసుకుని వెళ్ళిపోతారన్నమాట. సో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ట్రిపుల్ ఆర్ని అందరి ముందుకు తీసుకురావడమే కాదు, మరి నెక్స్ట్ మూవీ విషయంలో ప్రేక్షకులు డిసప్పాయింట్ కాని విధంగా వెంట వెంటనే సినిమాలను అందించడానికి ఆయన ఫుల్ ప్రిపేర్ అయినట్టుగా సమాచారం అందుతోంది. సో అంతకంటే ప్రేక్షకులకి కావాల్సింది ఇంకేమని చెప్పండి.